మనకి పర్మిషన్ ఇచ్చాను సార్. చూపించండి నాకు నోటీస్ ఇవ్వండి సార్. ఏం ఇచ్చారు మాకు నోటీస్ చెప్పండి సార్. మీరు పర్మిషన్ పెట్టుకుంటే దాని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి అన్నారు సార్. దాన్ని వైలేషన్ చేశారని చెప్పేసి. వాట్ ఆర్ ద వైలేషన్స్ సార్? ఏం వైలేషన్స్ చేశాను నేను సార్? సార్ వెహికల్స్ కూడా కొంతవరకు ఇచ్చాను సార్. ఏ సార్? కొన్ని వెహికల్స్ వరకు పర్మిషన్ ఇచ్చాను సార్. సార్ ఒకటి వెహికల్ కూడా ఆపే మీకు హక్కు ఇట్లుంది సార్. నాకు అర్థం అవ్వదు. ఎవరంటే వాళ్ళు వస్తారు వెహికల్స్ వెళ్తే. వెహికల్స్ ఇదే ఎలక్షన్ కమిషన్. అది మీరు ఎలక్షన్ టైం కాదండి. మీరు ఎన్ని వెహికల్స్ పెట్టాలి ఎన్ని వెహికల్స్ పెట్టకూడదని మీరు చెప్తారు ప్రసాద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైట్ మీకు ఎలా వచ్చింది? హౌ కెన్ యూ డిక్టేట్ ఇన్ని వెహికల్స్ ఉండాలి ఇన్ని వెహికల్స్ ఉండకూడదని? నెంబర్ వన్. ఎక్కడుంది రాజ్యాంగంలో? నాకు చెప్పాను ఇన్ని బండ్లు జరగాలి ఇన్ని బండ్లు ఉండకూడదని. ఉంటే బండ్లు ప్రజలు కూడా ఇస్తారు స్వచ్ఛంగా. అది మీద కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఇస్తారు పాలకు నెలలు పాల్గొంటారు. ఎన్ని బండ్లు ఉండాలా ఇన్ని బండ్లు ఉండకూడదు? 20 బండ్లు కాదండి 500 బండ్లు ఉంటాయి. ఏమవుతుంది దానివల్ల? శాంతియుతంగా వెళ్తున్నాము. మేము ఎక్కడ గొడవలు సృష్టించట్లేదు. మేము నీటి వెళ్తున్నాం. మీరు వెహికల్స్ చెప్తే చాలు వింటుకోండి సార్. మీరు బాగా చెప్పారు. ఇంకేం సార్ చెప్పండి. ఇంకా వేలేసి ఎదురు రాసుకుని వచ్చారు చెప్పండి. అన్ని వేలేసి మేము వింటాం. చదవమంటారా? మేము చదవట్లేదు. నేను చదువుతున్నారు అయితే నేను ఇట్ ఈస్ వెరీ రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల. మీరు ఏమనుకోకపోతే మాట చెప్తా. నో పర్సన్ షుడ్ మేక్ స్లోగన్ స్టేట్మెంట్స్ ఆర్ డిస్ప్లే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ సెంటిమెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ వయలేట్స్ ఎనీ లా. ఓకే సార్, మీరు చెప్పింది ఫస్ట్. నేనేం వయలేట్ చేశాను ఇక్కడ? నేను ఇక్కడ ఏం వయలేట్ చేయలేదు. మేడ్ ఓకే నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ పార్టీ ఆన్ ద డయాస్ మేడ్ డెరోగేటరీ డిఫమేటరీ అండ్ జైబ్ స్టేట్మెంట్స్ డిఫేమింగ్ టార్నిషింగ్ అండ్ ఇంజరింగ్ ద ఇమేజ్ అండ్ ప్రెస్టీజ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ అబ్యూజివ్ స్టేట్మెంట్స్ అగైన్స్ గంధీ శ్రీనివాస్ ఎమ్మెల్యే. ఓకే, ముఖ్యమంత్రి గారిని హాలిడే సీఎం అని ప్రకటించారు. దట్ ఈస్ నాట్ డిఫమేటరీ, నంబర్ వన్. రెండోది ఇంకేం చెప్పాను నేను మర్చిపోయినా, సైకో అన్నాను. అది నేను మొదటి రోజు నుంచి అంటున్నాం. మేము ఇది ఇక్కడేం కొత్త కాదు. మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు సైకో అనేది మేము అంటున్నాం. అది మా పార్టీ స్టాండ్. నా పైన వాళ్ళు చేసినప్పుడు నాకు రైట్ ఉంది. రెండు ఇంకేం చెప్పాను సార్? నేను మర్చిపోయాను. హాలిడేస్ ఏమన్నా పరదాలు కట్టుకుని వస్తానన్నాను. ఇంకేం చెప్పి ఇంకో పదం వాడింది సార్, మర్చిపోయాను. ఇంకా ఏమన్నాను? మీరే చెప్పండి, మీరే చెప్పాలి కదా. ఇంకేమన్నాను? అది నో ఒక్క నిమిషం. ఆన్ డయాస్ డిరోగేటరీ డిఫమేటరీ మీరు చెప్పండి. నేను ఏం చెప్పాను? డిఫమేటరీ హాలిడేస్ ఏం ఇస్ నాట్ డిఫమేటరీ. సైకో జగన్ ఇస్ నాట్ డిఫమేటరీ. ఇంకేదో పదం వాడాను సార్, మర్చిపోయినాను. నా గుర్తుందని తెలీదు. ఓకే, గంధీ శ్రీనివాస్ గజ దొంగ. గజ దొంగ అంటే దొంగలకి దొంగ. ఓకే, నంబర్ వన్. రెండోది ఇంకేదన్నాను సార్? భూపకాసురుడు అన్నాను. భూములు కొట్టేశాడు, భూపకాసురుడు అవుతాడు. నేను మీరు ఏమనుకోదో మాట అంట. ఇదే ముఖ్యమంత్రి, ఇదే సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకుని కొట్టండి అన్నారు. చెప్పు తీసి కొట్టండి అన్నారు. చీపరు తీసుకుని కొట్టమన్నాడు. బంగార ఖాతాలో కలిపేయాలన్నారు. నడి వీధిలో గన్ను తీసుకుని కాల్చి చంపినా తప్పులేదన్నాడు. నేను అలాంటి పదాలు ఎక్కడ వాడలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు. నేను మారుతాం ఒక్క నిమిషం. ఓకే, నేను ఎక్కడ అనలేదు. కోడి కత్తి ఇన్సిడెంట్ జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేపించారని బొత్స సత్యనారాయణ గారే కోడి కత్తి సప్లై చేసినారు, నంబర్ వన్. నంబర్ టూ, వాళ్ళ బాబాయ్ ఆయనే చంపించి మళ్ళీ మా పేరు నెత్తాడు. ఓకే, అలాంటి నేనేం మాట్లాడలేదు. నౌ లెటర్స్ కమ్ అప్ టు ఫ్లెక్సీస్. మీరేమన్నారు? ఫ్లెక్సీస్ నాట్ డ్యామేజ్, ఫ్లెక్సీస్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఓకే, ఫ్లెక్సీస్ మేము ఎక్కడ డ్యామేజ్ చేసాం మాకు ఒకసారి చెప్పండి. ఏ ఫ్లెక్సీ డ్యామేజ్ చేసాం చెప్పండి. ఉండిలో వాళ్ళ నాయకుడిని పొగురుకుంటూ 200 రోజులు ఏదో గడప ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారని వాళ్ళు ఏదో చెప్పుకున్నారు. ఒక్క ఫ్లెక్సీ జోలికి వెళ్ళారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒప్పుకుంటారా? ఒక బిల్ బోర్డు పైన నా ఫోటో పెట్టి, మా నాయకుడు ఫోటో పెట్టి మమ్మల్ని కించపరిచే విధంగా అటు పక్కన ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళని పెట్టేసి, అంటే కొంత పార్టీ కార్యకర్తల్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు కొంచెం మాకు చెప్పండి. ఆన్ వాట్ సెక్షన్? ఇప్పుడు నాకు ఎన్ని ఇస్తున్నారు కదా, ఇదే నోటీస్ మీరు ఎందుకు వాళ్ళకి ఇవ్వట్లేదు అని సూటిగా అడగదలుచుకున్నాను. వాళ్ళు కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. మేము ఎక్కడ కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టలేదు, నంబర్ వన్. నిన్న అబ్బాయి కిల్డ్ బాబాయ్ని ఎందుకు పెట్టామంటే ఆ ఫ్లెక్సీ పెట్టారు. ఇంకా వాళ్ళకి పర్మిషన్ ఉంటే నాకు ఉన్నట్టే.
వాళ్ళకేమో మీరు పెద్ద పెద్ద బిల్ బోర్డుల పర్మిషన్ ఇచ్చారు సార్, మేము పెట్టాం. నేను ఐ విల్ జస్టిఫై. సిబిఐ ఛార్జ్ షీట్ లో A9 ఆర్ A8 అవినాష్ రెడ్డి ఎంపీ కడప వైఎస్ఆర్ పార్టీ హీస్ అక్యూస్డ్. ఐ హావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ దట్ టు పబ్లిక్. ఐ హావ్ ఎక్స్ప్రెస్ మై రైట్. పేదలకి ధనవంతుడికి యుద్ధం అంటారు సార్. ఓకే, లక్ష కోట్లు ఆస్తి ఉంది సార్ జగన్ గారికి. 12 కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళాడు సార్ లండన్ కి. 100,000 రూపాయలు విలువ చెప్పలేసుకుంటున్నాడు సార్ ఆయన. 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగుతున్నాడు సార్. అది మేము చెప్తున్నాం, తప్పేంటి? ఐఎమ్ సారీ. నేను ఎక్కడ, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, నంబర్ వన్. నంబర్ టూ, మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నా. చిత్తూరులో నడిచాను సార్, అనంతపూర్లో నడిచా, కర్నూలులో నడిచా, కడపలో నడిచా, ఇంకా నెల్లూరు, ప్రకాశం, పల్నాడు చేశా, కృష్ణా చేశా. ఎక్కడ గొడవలు జరగలేదు సార్, ఎక్కడ గొడవలు జరగలేదు. నిన్న మీరు చూశారు భీమవరం టౌన్లో కూడా నడిచా. ఐ హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి అక్కడ, నేనేం చేయలేదు. వాళ్ళ జెండాలు ఉన్నాయి అక్కడ, నేను చేయలేదు. నిన్న ఏం జరిగింది, మీకు 4వ తారీఖే చెప్పాం పలానా ఏరియా దగ్గర గొడవ జరగబోతున్నాయి. టీవీలో స్క్రోలింగ్ కూడా వచ్చింది సార్, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. యూ హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. మీటింగ్ తర్వాత కూడా మా సైడ్ నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటిమేటెడ్ యువర్ డిపార్ట్మెంట్ సేయింగ్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం. యూ హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. నేను శాంతియుతంగా రోడ్డు మీద నడుస్తున్నా. వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చి, వాళ్ళు స్లోగన్స్ వేసి, వాళ్ళు రాళ్ళు దాడి చేసి, ఇన్ఫాక్ట్ అంటే ఫోటోలు కూడా ఉండాలి మన దగ్గర. చూడండి సార్, ఇది ఎవరు చేశారు సార్? మేము పసుపు జెండాలు ఉన్నాయి సార్, మాకు చెప్పండి, మీరే చెప్పండి. పసుపు జెండాలు ఉన్నాయి ఇక్కడ మా. ఇది ఎవరు చేశారు? వైకాపా చేశారు. ఓకే, ఇది ఓకే, ఇది వాళ్ళు చేస్తున్నారు. మీరేమో భద్రత కల్పిస్తున్నారు వాళ్ళకి. చూడండి సార్, మీ పోలీస్ సిబ్బంది భద్రత కల్పిస్తారు, ఫేర్ ఎనఫ్. ఓకే, దట్ ఈస్ యువర్ ప్రెరోగేటివ్. మీరు ఎందుకు కల్పిస్తున్నారు అనేది అది మీకు వదిలేస్తాను, డీజీ గారికి వదిలేస్తాను, అక్కడ ఉన్న ప్యాలెస్ బ్రోకర్ సజ్జలకు వదిలేస్తాను. ఇదిగోండి సార్, బిల్డింగ్ పైన సోడా బాటిల్ సీసా ఇసురే దానికి. ఓకే, ఇది ప్రూఫ్ సార్. అంటే వీడియోలు ప్రొవైడ్ చేస్తాం, ఫోటోలు కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. వీఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. కానీ మా జోలికి వస్తే మటుకు వీ హ్యావ్ రైట్ టు డిఫెండ్. కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ మీ అ రైట్ దట్ ఐ కెన్ పీస్ఫుల్లీ వాక్ ఎనీవేర్ ఇన్ దట్ ఇన్ ఇండియా. చాలా స్పష్టంగా రాజ్యాంగం ఉంది, కానీ రాజ్యాంగం కూడా చదివి చెప్పమంటే చెప్తాను. వీఆర్ మియర్లీ ఇంటిమేటింగ్ యూ ఫర్ ద ప్రోగ్రామ్. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇంటిమేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు వాక్. ప్లీజ్ ప్రొవైడ్ టేక్ అప్రోపరియేట్ మెజర్స్ అండ్ ప్రొవైడ్ అప్రోపరియేట్ బందోబస్తు.